नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंडी अंदम चैनल। लक्ष्मीदेवी पूजिस्ते धनंतो पाटू शुभालु कूडा कलुगुतायनी अंदरिकी तेलिसिंदे। एंदुकंटे हिंदू पुराणाल प्रकारं लक्ष्मीदेवी धनानिकी ऐश्वर्यानिकी अधिपति। आमेनु पूजिस्ते अन्नी शुभाले कलुगुतायनी, धनं मिक्किलिगा समकूरुतुंदनी चाला मंदी नम्मकं। వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో, షాపుల్లో, ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు। అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం। అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుందట। అప్పుడు ఆ దేవి కటాక్షం కూడా ఎక్కువగా కలుగుతుందట। ఈ క్రమంలో లక్ష్మీదేవి కోసం ఏ ఏ పనులు చేయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। అందులో మొదటగా చెప్పుకోవాల్సింది నెమలి పించం। ఓ నెమలి పించాన్ని తెచ్చుకొని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోండి। దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుందట। ఎందుకంటే సరస్వతి దేవి కూర్చునేది నెమలిపైనే కదా। అంతే కాదు, నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల నెగటివ్ శక్తి అంతా వెళ్ళిపోయి పాజిటివ్ శక్తి వస్తుందట। అది మనకు చాలా మేలు చేస్తుందట। అలాగే రెండోది బంగారం లేదా వెండితో చేసిన ఒక నాణాన్ని పూజ గదిలో ఉంచండి। ఆ నాణెంపై లక్ష్మీదేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట। దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుందట। ఇక మూడోది తామర పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట। ఆ దేవి తామర పువ్వుపైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్ని లాభాలే కలుగుతాయట, ధనం బాగా సమకూరుతుందట। మరొకటి, లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చొని ఉండి సిరులు కురిపిస్తున్నట్లుగా ఉండే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజించాలి। దీంతో సిరులు కురుస్తాయట, ఇంట్లోని వారందరికీ అంత మంచి జరుగుతుందట। ఇక చివరగా చెప్పుకోదలిచింది మహిళల నుదుటిని ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు, ఇలా అన్ని రకాల అలంకరణ వస్తువుల్ని ఇంట్లో ఉంచాలట। దీంతో ఆ ఇంట్లోని వారందరికీ మంచి జరుగుతుంది, అలాగే సంపద కూడా సిద్ధిస్తుందట। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి, వీడియోని షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।